హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు. ఈరోజు మామిడికాయ చందు చేపలు ఇగురు చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఇవ్వండి. ఫిష్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. వీటికి కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ వేయండి. కొంచెం పసుపు వేసి ఇలాగా ఈ పక్కన ఉంచుతాము. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, అందువల్ల మామిడికాయ వేసి ఇగురు చేస్తే చాలా బాగుంటుంది. మామిడికాయలో మనకి ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ ఉంటాయి, చాలా మంచిది. అందువల్ల చందవలు, ఇవి చెరువు చందవ అంటారు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ముళ్ళు ఒక్కటే ఉంటుంది. అందుకోసమని ఈ చేపను తీసుకున్నాను నేను. ఇలాగ ఒక మామిడికాయని ఇలా నిలువుగా ముక్కలు కోసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయండి. మనం దీనికి మామిడికాయ పులిపే వాడతాము. ఈ ఇగురు చాలా బాగుంటుంది. నేను వేరుశెనగ నూనె వేసాను, మంచిది కదా, అందువల్ల అది వాడుతున్నాము. కొంచెం కరివేపాకు వేసుకుంది. ఒక పెద్ద ఆనియన్ ఇలా పేస్ట్ చేసుకోండి. ఆయిల్ వేరుశెనగ నూనె కదా, మంచి శనగపులకు వాసన ఇస్తుంది, చాలా టేస్ట్ బాగుంటుంది ఆయిల్. అందువల్ల మీరు వాడాలంటే వాడండి, బాగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ అప్పుడప్పుడు మార్చాలని నేను 2 నెలలకు ఒకసారి ఇలా మారుస్తూ ఉంటాను ఆయిల్ని. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కలిపిన పేస్ట్ 1 స్పూన్ వేయండి, సరిపోతుంది. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాం. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 2 మినిట్స్ వేయిద్దాము. ఆనియన్ పేస్ట్ వేగుతుంది కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇది కూడా కొంచెం మెత్తబడాలి. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా వేయిద్దాం. మనం ఇలా కర్రీస్ వేయించేటప్పుడు, పోపు వేసేటప్పుడు, చారు పోపు కానీ చారు మరిగేటప్పుడు మనకి పొయ్యి మెదిగి ఉండే ఆయిల్ ఇలాగా చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి. ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, క్లాత్లతో తుడుస్తారు చాలా మంది. క్లాత్లు తుడడం వల్ల మరింత జిడ్డు ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు, క్లాత్ కూడా జిడ్డుగా అయిపోద్ది. దానికి ఇలా మనం న్యూస్ పేపర్స్ ఎలాగ తెప్పించుకుంటాం కదా, దానివి న్యూస్ పేపర్తో ఇవ్వండి. ఇలా తుడిసామంటే చాలా నీట్ అయిపోద్ది. నాకు ఈ టిప్ మా వెయ్యప్రాలు చెప్పారు. అవి చాలా నీట్గా పొయ్యి ఉంచుకుంటారు. కరెంటు మామూలు స్టీల్ పొయ్యి అయినా సరే, ఈ గ్యాస్ ఇదైనా సరే, ఏ పొయ్యి అయినా సరే, గ్యాస్ పొయ్యిలు మనకి చాలా నీట్గా ఇలాగ టాపు నీట్గా వస్తుంది. జిడ్డంతా మన పేపర్కి వచ్చేస్తుంది. తర్వాత మనం తడిగుడతో గట్ట తుడుచుకోవచ్చు, నీట్గా ఉంటుంది అప్పుడు. ఒకవేళ తడిగుడత తొడాలంటే కానీ పేపర్తో అంత నీట్ అయిపోద్ది. ఇలా పేపర్ మార్చి చూసారా ఎంత నల్లగా వచ్చిందో పేపర్. దీంతో ఇలాగ తుడుచుకోవచ్చు చాలా నీట్గా. చూడండి, ఇప్పుడే నేను మనకు తుల్లిన ఆయిల్ జిడ్డంతా పోయింది, చేయి కూడా జిడ్డు కాదు. ఇలాగా ఈ టిప్పును మీరు పాటించండి. న్యూస్ పేపర్తో పొయ్యిని క్లీన్ చేసుకోండి. ఏ రోజు చేస్తాం కదా, అప్పుడు పేపర్తో చేయండి. ఎప్పుడో నెలకోసారి ఇలా క్లాత్ అవి పెట్టి చేసుకోవచ్చు. ఇది
మన మామిడికాయ ముక్కలు మెత్తబడుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం హాఫ్ కేజీయే కదా, నేను ఒక 2 స్పూన్సే వేస్తున్నాను. కర్రీ బట్టి వేస్తున్నాను, మీరు మీ కర్రీ బట్టి కారం చూసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ 1 స్పూన్ వేసాను. పెద్ద ఆనియన్ 1 ఉల్లిముద్ద చేశాను. 1 మామిడికాయ ఇది మీడియం సైజు, ప్రతి మామిడికాయ. ఆ మామిడికాయ ముక్కలు ఇలా నిలువుగా వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. ఈ మామిడికాయ వల్ల మనకి టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా మంచిది. మామిడికాయలు ఉన్నందున మనం కొంచెం చింతపండు వాడడం తగ్గించి ఈగురుగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మామిడికాయ ఏరుతుంది 2 మినిట్స్. మామిడికాయ ఏరుతుంది కదా, ఇంకా మనకి రోజంతా నిలబడి ఇంట్లోని కానీ ఆఫీస్లో కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువ నిలబడి ఉండడం వల్ల మన బాడీ వెయిట్ అంతా పాదాల మీద పడుతుంది. అందువల్ల కాళ్ళు పాదాలు మనకు నొప్పి అనిపిస్తాయి. అలాంటప్పుడు మనం టీవీ చూసినప్పుడు కానీ, నైట్ రిలాక్స్గా కూర్చున్నప్పుడు కానీ, ఒక బకెట్లో కానీ ఒక బేసిన్లో కానీ 2-3 మగ్గులు గోరువెచ్చటి, అంటే మన కాళ్ళు ఎంత వేడి మీరు పట్టగలరు అంత వేడి వాటర్ పెట్టుకొని, గడ్డుప్పులు ఉంటాయి కదా సాల్ట్, ఆ సాల్ట్ వేసుకొని 3-4 చెంచాలు వేసుకోండి. ఆ సాల్ట్ వేసి కాళ్ళు 1 అరగంట కానీ అలా రిలాక్స్గా మనం టీవీ చూసినట్టుగా ఉన్నప్పుడు కూడా ఏ టైంలోనైనా పెట్టుకుంటే కాళ్ళు వాపులు కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, చాలా రిలాక్స్గా ఉంటుంది. కాళ్ళు మళ్ళీ మనకు ఆ వేడి వల్ల రక్త ప్రసరణ అవుతుంది, ఆ నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ టిప్పుని పాటించండి. అవసరమైతే మనకి మ్యాంగో ఏగింది, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఒక 1.5 గ్లాసుల వాటర్ వేయండి. సాల్ట్ ముందు పేస్ట్ వేగడానికి వేసాను కదా, మరి కొంచెం చూసుకొని వేసుకోండి. పులుపు కదా, చూసుకొని ఆ పులుపు తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని 5 మినిట్స్ మరిగిద్దాం. ఇప్పుడు మామిడికాయ 70% ఉడికింది. ఇప్పుడు బెల్లం 1 స్పూన్ వేయండి, బాగుంటుంది మ్యాంగోకి కాంబినేషను. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నాం కదా ఫిష్, ఆ ముక్కల్ని ఇలా పెడతాం. మ్యాంగో కాంబినేషన్లో ఇలాగా ఫిష్ ఉండడం వల్ల మనకు టేస్ట్ వెరైటీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. ఒక ఈ మ్యాంగో సీజన్ ఉన్నాలు, మామిడికాయలు ఉంటాయి కదా ఉండే సీజన్లో, ఇలా మనం అన్ని కర్రీస్లో కూడా మామిడికాయలు వాడడం వల్ల చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ చేపలు వేసాక ఇలా లైట్గా కలపాలి, 5 మినిట్స్ మూత పెట్టి. సమ్మర్లో మనం సబ్జా గింజలు 100 గ్రాములు 1/4 కేజీలా కొనుక్కొని ఇలా బాటిల్ వేసుకోండి. సబ్జా గింజలు తెలుసు కదా నల్లగా ఇలా ఉంటాయి, ఇవి 1 స్పూనే మనం 1 గ్లాసుడు వాటర్లోని ఉదయం నానబెడితే 10 మినిట్స్లో నానిపోతాయి. ఇవ్వండి ఇలాగా, ఇవి 1-2 స్పూన్లు నానేక ఎక్కువ అవుతాయి మనకి. ఇవి చూసారా తెల్లగా నానేక ఇలా ఉంటాయి. ఇవే కొంచెం కొంచెం వాటర్ మా మనవరాలకు కూడా ఇస్తాము, అందరం 1 గ్లాసుడు వాటర్లో కొంచెం 2 స్పూన్లు వేసుకుంటాం. ఇది చలవ చేస్తుంది, సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ అన్నాలు వాడండి, చాలా మంచిది. బార్లీ వాటర్ కూడా మీకు చూపించాను, అది కూడా వాడండి. మేము రోజు బార్లీ వాటర్ కూడా వాడతాం, ఈ సబ్జా గింజలు కూడా వాడుతుండండి, చాలా బాగుంటాయి. కొంచెం 1 స్పూన్ వేసారంటే చాలా ఎక్కువ అవుతాయి, అవి 4 సరిపోతాయి. ఈ టిప్పుని పాటించండి. మా చేపలు ఇగురు, ఇవ్వండి 2 మినిట్స్ అయింది కదా,
కొంచెం మరొక 3 నిమిషాలు ఉడికిద్దాము మూత పెడదాం. 5 మినిట్స్ అయిపోయింది కదా, ఫిష్ ఉడికిపోయింది. మనకి మామిడికాయ చందలకాయ చేప కర్రీ రెడీ అయింది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేద్దాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి. చూసారా, మామిడికాయ చందవ చేపల ఎగురు రెడీ అయింది. అందరూ ఆంటీ మీకు తెలిసిన టిప్స్ చెప్పండి, మీరు పాటించినవి అన్నారు. నేను కొన్ని పాటించినవి, నాకు తెలిసినవి టిప్స్ చెప్తున్నాను. నా ఫర్దర్ వీడియోలో కూడా కొన్ని చెప్తాను. కొన్ని సమ్మర్కి సంబంధించినవన్నీ నేను వీడియోలు పెడుతూ ఉంటాను, చూస్తుండండి. ఇప్పుడు వరకు ఉన్న వీడియోలన్నీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.